కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అకాల మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది కన్నడ కట్టిరావ రాజ్ కుమార్ తనియుడు ఆకస్మిక మరణం పట్ల యావత్ చిత్ర పరిశ్రమ నివాళులు అర్పిస్తుంది అప్పు మరణ వార్త విని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారనే వాస్తవాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు పునీత్ కుమార్ చివరిసారిగా యువరత్న సినిమాల్లో కనిపించాడు సంతోష్ ఆనంద్రం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేజీఎఫ్ నిర్మాత విజయ్ కిరంగందూర్ హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై నిర్మించారు కోవిడ్ వే పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాని ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చేశారు అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతపడిపోవడంతో ఏప్రిల్ తొమ్మిదిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి పెట్టారు యువరత్న తర్వాత పునీత్ రాజ్ కుమార్ నటించే ప్రతి చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు సెట్ మీదున్న జేమ్స్ మరియు దిత్వా చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది జేమ్స్ సినిమా తదుపరి షెడ్యూల్ను నవంబర్లో ప్లాన్ చేశారు చైతన్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని ప్రియ ఆనంద్ హీరోయిన్గా నటిస్తుంది ఇందులో టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు ఇక దిత్వా చిత్రానికి యూటర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహించాల్సి ఉంది కేజీఎఫ్ నిర్మాతలు బలే ఫిల్మ్ బ్యానర్ మీద భారీ స్థాయిలో నిర్మించడానికి ప్లాన్ చేసుకున్నారు ఈ సైకాలజికల్ థ్రిల్లర్ డ్రామాలో త్రిషాను హీరోయిన్గా కూడా అనుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు అని సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ అప్పట్లో ప్రకటించారు యాదృచ్ఛికంగా ఈరోజు దర్శకుడు పవన్ కుమార్ పుట్టినరోజు కావడంతో దీత్వా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్న అది అయితే అందరూ పునీత్ ఇంకా లేరని మరణ వార్త వినాల్సి వచ్చింది ఇది ఇలా ఉంటే పునీత్ రాజ్ కుమార్ పిఆర్కే ప్రొడక్షన్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి ప్రతిభావంతులకు ప్రోత్సహిస్తూ వచ్చారు కవుల దారి మాయా బజార్ టూ థౌజండ్ సిక్స్టీన్ లా ఫ్రెంచ్ బిర్యానీ వంటి చిత్రాలను పునీత్ నిర్మించాడు ప్రస్తుతం ఈ బ్యానర్ మీద ఫ్యామిలీ ప్యాక్ మరియు వన్ కట్ టూ కట్ ఫ్లవర్ ఈజ్ కెయిమ్ అనే రెండు సినిమాలను నిర్మాణ దశల్లో ఉన్నాయి కన్నడ పవర్ స్టార్ పునీత్కు నివాళిగా ఆయన నటిస్తున్న నిర్మిస్తున్న సినిమాలను విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు అయితే పునీత్ రాజ్ కుమార్ ఏదైతే మూవీ పెండింగ్స్ ఉన్నాయో ఆ మూవీని మన ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు ఎందుకంటే ఎన్టీఆర్కి పునీత్ రాజ్ కుమార్కి మంచి స్నేహం ఉంది పునీత్ రాజ్ నిర్మిస్తున్న నిర్మాణ సమస్యలకు ఎన్టీఆర్కి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి ఒకవేళ ఆయన వదిలేసిన కొన్ని మూవీస్ ఎండింగ్ దశకు వచ్చిన కొన్ని మూవీస్ని మన ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు లేకపోతే కన్నడ సూపర్ స్టార్ అయిన ఎస్ ఆ మూవీస్ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి మరి ఏది ఏమైనప్పటికీ ఒక మంచి స్టార్ని కోల్పోవడం చాలా బాధాకరం పునీత్ రాజ్ కుమార్ అనేక సేవా భావాలు కలిగిన వ్యక్తి అని తెలుస్తుంది అంతేకాదు అనేకమైన ట్రస్టులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడు పునీత్ రాజ్ కుమార్ చైల్డ్ గా కెరీర్ ప్రారంభించిన పునీత్ రాజ్ కుమార్ బెట్టడా ఊహూ సినిమాకు గాను ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు రెండు వేల రెండులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అపు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు అంతేకాదు పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త అయిన పూరి మళ్ళీ మనం కలుద్దామని పునీత్ రాజ్ కుమార్ పూరికి చెప్పినట్లు పూరి ఓ వీడియోలో చెప్పుకొచ్చాడు నిన్న అప్పు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు అభి వీర కన్నడిగా అజయ్ అరసు జాకీ రామ్ హుడుగారు అంజనీపుత్ర పవర్ చక్రవ్యూహ రాజకుమార యువరత్న వంటి ఇరవై తొమ్మిది చిత్రాల్లో హీరోగా నటించి ప్రేక్షకులను వెప్పించాడు పునీత్ రాజ్ కుమార్ కన్నడ పవర్ స్టార్గా ఓ వెలుగు వెలిగిన పునీత్ తండ్రికి తగ్గ తనియుడు అనిపించుకున్నాడు ఈ క్రమంలో అశేష అభిమానులను ఏర్పరచుకున్నారు ఫ్యాన్స్ ఆయన్ని ప్రేమగా అప్పు అని పిలుచుకుంటారు ఇప్పుడు వారందరినీ శోకసంత్రములో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు